అతిథితో మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. కేజీహెచ్ తర్వాత విశాఖలో అత్యంత ప్రముఖమైన హాస్పిటల్గా పేర్గాంచింది మన ఘోష్ హాస్పిటల్. దీంట్లో గైనికల్గా చాలా సేవలను అందిస్తున్నారు. సో గైనకాలజీ పరంగా ముందున్నటువంటి ఈ హాస్పిటల్ విశేషాలు ఏంటి, డైలీ ఎంతమందికి సర్వీసెస్ను అందిస్తున్నారు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా సూపరింటెండెంట్ డాక్టర్ డి హేమలతా దేవి గారిని అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, మేడంకి స్వాగతం చెప్పేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హాస్పిటల్ చూసుకుంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ కనబడుతుంది. చాలా నీట్గా చక్కగా అండ్ ఎక్కడ కూడా క్రౌడ్ అనేది లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరం కూడా మీ సేవల్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అండ్ మోర్ ఈరోజు చూసుకుంటే గైనికల్గా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత హవా కొనసాగిస్తున్నప్పటికీ కేజీహెచ్కి ఇక్కడ ఘోష్ హాస్పిటల్కి ఉన్న ప్రయారిటీ వేరు. సేవల పరంగా కూడా మీరు అంతే విధంగా స్ట్రగుల్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా చక్కగా డెడికేటెడ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మాత్రం బెడ్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి, ఇలా ఒక బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉండటం ఇలాంటి కథలన్నింటినీ కూడా మనం వినటం జరిగింది. వాస్తవాలు అయినప్పటికీ కథలు అనుకోవాలి, ఎందుకంటే గతం కాబట్టి. సో ఇప్పుడు ఆ పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొన్నారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? యాక్చువల్గా మాది గవర్నమెంట్ శాంక్షన్ అయితే 147 బెడ్స్ అండి, బట్ ఎగ్జిస్టింగ్ బెడ్స్ ఒక 250 వరకు ఉంటాయి. సో మేము ఈ బెడ్ స్ట్రెంగ్త్ సరిపోకపోవడంతో అడిషనల్గా పోర్టు వాళ్ళు, హెచ్పిసిఎల్ ఇలాగ డిఫరెంట్ కార్పొరేట్ సంస్థల నుంచి బెడ్స్ అండ్ కార్డ్స్ డొనేషన్ తీసుకొని వాటిని అడ్జస్ట్ చేసి సాధ్యమంత వరకు ఒక బెడ్ మీద ఇద్దరు లేకుండా కంఫర్టబుల్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామండి. ఓకే, అది అయితే యాక్చువల్లీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వీటిని మీరు తీసుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా మాకు రోటరీ వాళ్ళని, డిఫరెంట్ ఎన్జిఓస్ చాలామంది వాళ్ళ యొక్క సహాయాన్ని మాకు అందిస్తున్నారు అన్ని రకాలుగా కూడా. సో కాబట్టి ఇక్కడ గైనికల్గా బెడ్స్ అనే కొరతను మనం కొంతవరకు అవాయిడ్ చేయగలిగాం. అండ్ మీరు అడ్జస్ట్ చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. సో ఇదేంటంటే కేవలం మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్ అని, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడ్డ లేకపోవడంతో ఈ బెడ్స్ అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిక్యుయేట్గా ఉంటే, అంటే అడిషనల్ బిల్డింగ్స్ ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం కూడా అసలు ఎప్పుడు ఫ్యూచర్లో ఉండదండి. ఓకే మ్యాడమ్. గైనికల్గా మీరు డెలివరీస్ డైలీ ఓపీస్ ఏ టైమ్స్లో మీరు చేస్తుంటారు, అసలు ఎంతమంది వస్తుంటారు? ఓపీస్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉంటుందండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపీలో చూస్తాం. ఎనీ ఎమర్జెన్సీస్ ఉంటే ఎట్ ఎనీ టైం మాకు లేబర్ రూమ్లో చూసుకుంటాం ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని. ప్రతిరోజు 450 వరకు పేషెంట్స్ వస్తారండి, గర్భిణీ స్త్రీలైతేనేమి పిల్లలైతేమి అందరూ కలిపి. అలాగే పర్ మంత్ మాకు ఆల్మోస్ట్ 650 డెలివరీస్ అవుతాయి, నెలకి 650 డెలివరీస్ అవుతాయి. సర్జరీస్ ఎక్కువ అవుతుంది, అంటే సిజేరియన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న పీరియడ్లో, నార్మల్ డెలివరీస్ బాగా తగ్గుతున్నాయి. దీనికి రీజన్ ఏమంటారు, మన హాస్పిటల్ పరంగా ఎన్ని సిజేరియన్స్ అయ్యాయి, ఎన్ని నార్మల్ డెలివరీస్ అయ్యాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2017 స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6977, అంటే నియర్లీ 7000 నార్మల్ డెలివరీస్ అయ్యాయండి. ఓకే, నియర్లీ 7000, అందులో 2153 సిజేరియన్ సెక్షన్స్ అయ్యాయి. కంపేర్ చేస్తే నిజంగా సిజన్ సెక్షన్ రేట్ తక్కువే మా దగ్గర. ఏం చెప్పాలంటే వీలైనంత వరకు మేము మ్యాక్సిమం నార్మల్ డెలివరీకే కష్టపడతారు. మా డాక్టర్స్ అందరూ నార్మల్ డెలివరీ చేయడానికే ప్రయారిటీ ఇస్తారు. కంపల్సరీ అయితేనే సిజన్ సెక్షన్కి వెళ్తాం. ఓకే, సో మా దగ్గర సిజన్ సెక్షన్ రేట్ తక్కువగానే ఉంటుంది. సిజేరియన్కి దారితీసే పరిస్థితులు ఏంటి, అండ్ మోర్ చూసుకుంటే ఈ శిశు మరణాల రేటు అంటే గతంతో పోల్చుకుంటే తగ్గిందని చెప్పవచ్చు, కానీ సిజేరియన్ సెక్షన్స్ కూడా అంటే ఆ మాత్రం స్టాటిస్టిక్స్ ఉండడానికి కూడా కారణం ఈ ప్రజెంట్ సినారియోలోని 102 బేబీస్నే కంటారు. ప్రజెంట్ మ్యాక్సిమం 2 బేబీస్నే డెలివరీ అవుతున్నారు, అంటే స్మాల్ ఫ్యామిలీ నామ్. సో దీనివల్ల ప్రతి ప్రెగ్నెన్సీ కూడా ప్రెషర్స్. సో అటువంటి గర్భిణీ స్త్రీలు ఏమైనా బీపీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేదా ఇతర మెడికల్ డిజార్డర్స్ లాంటివి ఏమైనా ఉన్నా, లేదా ప్రీవియస్ ఆబ్స్టెట్రిక్స్లోని అబార్షన్ అతిగా ఎక్కువ అబార్షన్లు, లేకపోతే ప్రీవియస్ లైవ్ బేబీస్ లేకపోవడం, లేదా వాళ్ళకి ఉమ్మనీరు మింగేయడం, ఫీటల్ డిస్ట్రెస్, ఇటువంటి కొన్ని కారణాలు రియల్ ఇండికేషన్ ఉంటేనే మేము సిజన్ సెక్షన్ చేస్తున్నామండి. వితౌట్ ఇండికేషన్ వీఆర్ నాట్ డూయింగ్ సిజన్ సెక్షన్. శిశు మరణాల రేటు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గినప్పటికీ హాస్పిటల్ పరంగా అటువంటివి ఏమైనా నమోదు అవ్వడం జరిగిందా, అసలు అలాంటివి ఎందుకు దారితీస్తాయి అలాంటి పరిస్థితులు? శిశు మరణాలు అంటే యాక్చువల్గా మా దగ్గర డెలివరీ అయిపోయి ఇమీడియట్గా ఇక్కడ చనిపోయిన కేసులు మా హాస్పిటల్ అయితే లేవండి. ఎందుకంటే సిక్గా ఉన్నాయి, ఇమీడియట్గా మేము కేజీహెచ్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఒక డెత్స్ అక్కడ అవుతున్నాయి. యాక్చువల్గా మా దగ్గర విత్ ఇన్ అవర్ హాస్పిటల్లో మాత్రం తీసుకుంటే ఈ 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు తీసుకుంటే తక్కువగానే రేటు. ఒకవేళ కడుపులో చనిపోయి కొన్ని వస్తున్నాయి, అంటే ఇంట్రాక్టివ్ డెత్తో కడుపులోనే శిశువు చనిపోయి, దానికి కారణాలు ఎక్కువ అధికంగా బీపీ ఉండడము,
లేకపోతే సరైన గ్రోత్ లేక ఎదుగుదల లేకపోవడం, ఉమ్మని రాలిపోవడం, ఇలాంటి రకరకాల కారణాలు, అయితే ఎనామలీస్ బేబీస్, ఇటువంటి కారణాల చేత కడుపులో శిశువు చనిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఓకే. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అండ్ స్త్రీ ఏమంటారు దాన్ని కిట్, మదర్ కిట్ ఇవ్వడం, ఎన్టీఆర్ మదర్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇటువంటి పథకాలన్నీ ఈ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అవి ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతమంది వాటిని సక్సెస్ఫుల్గా వాడుకుంటున్నారు? ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది చాలా చక్కటి కార్యక్రమం అండి. నిజంగా పేషెంట్లకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా దింపడం జరుగుతుంది. ఇవి మా దగ్గర ఆల్మోస్ట్ 99.9% ఉపయోగించుకుంటున్నారు, ఎవరో కొంచెం కొద్దిమంది ఒకటి రెండు తప్ప. సో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అన్నది. అదేవిధంగా ఎన్టీఆర్ బేబీ కిడ్స్, ఇది కూడా పబ్లిక్కి చాలా ఉపయోగకరమైన పథకం. బిడ్డ డెలివరీ అయిన వెంటనే బిడ్డకు కావలసిన జుబ్బాలైతేనేమి, రకరకాల మెటీరియల్ అన్నీ కూడా అందులో ఉంటున్నాయి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో డెలివరీ అయిన అందరికీ కూడా, ప్రతి బిడ్డకి కూడా ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ అందజేయడం జరుగుతుంది. యాక్చువల్లీ కొత్తగా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి అసలు బేబీకి ఏం కావాలనేది కూడా తెలియదు. అలాంటి టైంలో ఈ కిట్ బాగా యూస్ఫుల్గా ఉంటుందనేది జనాల నుంచి వస్తున్నటువంటి ఒక వ్యూ అనమాట. సో దీన్ని మీరు 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు? 100% ఇంప్లిమెంట్ అవుతుందండి మా దగ్గర. ఓకే ఓకే మేడం. ఇప్పుడు చూసుకుంటే మెడిసిన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ జీవన్ధార ఫార్మసీ ఒకటి మేము చూడటం జరిగింది. దాంతోపాటు మీ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎలా అసలు మెడికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది ఇక్కడ, ఏంటి? మాకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి డ్రగ్స్ అన్ని మెడికల్ స్టోర్స్కి వస్తాయండి. మెయిన్గా ఇప్పుడు ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే, మీ కాల్షియం అయితే, బి కాంప్లెక్స్ అని ఇటువన్నీ కూడా గవర్నమెంట్ సెంట్రల్ స్టోర్స్ పంపిస్తుంది. అక్కడి నుంచి మా వాళ్ళు తెచ్చుకొని ఇవ్వడం జరుగుతుందండి. మా హాస్పిటల్లో డ్రగ్స్ కొరత లాంటివి ఏమి లేవండి ప్రస్తుతానికి మాత్రం. ఒకవేళ ఒకటి రెండు గవర్నమెంట్ని సప్లై లేనివైతే లోకల్ పర్చేజ్లో కొనగలుగుతున్నాం, కొని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఏదైనా లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబొరేటరీ రూమ్కి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా కొరత, అంటే ఇది ఉంటే మేము ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వగలము అనేటటువంటిది ఏమైనా మీ వ్యూలో ఉందా? లేదండి. ప్రస్తుతం మాకు ఈవెన్ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా లాప్రోస్కోపిక్ స్టెరిలైజేషన్ చక్కగా జరుగుతాయి. ఎక్స్రే మెషిన్ ఉంది, అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంది. అల్ట్రాసౌండ్ కూడా రేడియాలజిస్టే వస్తున్నారు. రేడియాలజిస్ట్ వచ్చి వాళ్ళు ఎక్స్పర్ట్ స్కాన్స్ తీస్తున్నారు. ఓకే. మాకు ఎస్ఎన్సీలో కూడా న్యూనటాలజిస్ట్ క్యాండిడేట్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మావతి గారు అని. సో మాకు ఎస్ఎన్సీ ప్రాబ్లం కూడా లేదు. అలాగే కాంగరూ మదర్ కేర్ కోసం, అంటే బర్త్ వెయిట్ లెస్ దెన్ 2 కేజీస్ ఉన్న బేబీస్ కోసం ప్రత్యేకంగా ఒక వార్డు ఉంది, దాన్ని కేఎంసీ వార్డ్ అంటాం. సో ఆ కేఎంసీ వార్డ్ ఫెసిలిటీ కూడా మాకుంది. నెక్స్ట్ మా ఎస్ఎన్సీలో వార్మర్స్ అన్ని ఎక్విప్మెంట్స్, సిపాప్స్, వెంటిలేటర్, ఈవెన్ న్యూనటల్ వెంటిలేటర్ కూడా ఉంది. ఈవెన్ అడల్ట్స్ కూడా ఏదైనా కేసు క్రిటికల్ అయితే అడల్ట్ వెంటిలేటర్ కూడా మాకుంది. మా అనస్థీషియా డాక్టర్స్ సక్రమంగా దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు. సో మాకు కొరత అంటూ ఏమీ లేదు, అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత తప్ప అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి డెవలప్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ని ఏమైనా మీరు గవర్నమెంట్కి కానీ ఎవరికైనా ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ప్రతిపాదించడం జరిగిందండి. అయితే కాకపోతే కొంత ఫండ్స్ ఈ కార్పొరేట్ ఫండ్స్ కోసం మేము చూస్తున్నాం. ఆ కార్పొరేట్ ఫండ్స్ విషయం ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ సంస్థలను కూడా సంప్రదించడం జరిగింది. సో వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మీటింగ్ పెట్టి డొనేషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే అప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ MCH బ్లాక్ కట్టాలని ఒక ప్రతిపాదన ఉంది. దాని 20 crores ఎస్టిమేషన్ వేశారు ఇంజనీర్స్. సో వాళ్ళు కొంత, గవర్నమెంట్ కొంత ఇవ్వగలిగితే ఆ MCH బ్లాక్ కనుక కన్స్ట్రక్ట్ అయితే మాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం కూడా పూర్తిగా పోతుందండి. ఇంకా కంప్లీట్గా అప్పుడు మనం వేరే దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదేమో బహుశా కొంతవరకు. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్. అంటే ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు తెచ్చుకుంటున్నారా లేకపోతే ఏదైనా పథకం ద్వారా మీరు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందా? ఈ జేసీ స్కీమ్, అంటే జననీ శిశు సురక్ష కార్యక్రమం అనే ఒక పథకం ఉందండి. జేఎస్కే స్కీమ్లో ప్రతి డెలివరీ కేస్కి, ప్రతి యాంటీనేటల్ మదర్కి కూడా ఫుడ్ అండ్ డ్రగ్స్ ఫ్రీగానే గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీలో కొంతమంది కవర్ అవుతారు. ఆరోగ్యశ్రీ గైనిక్ కేసు అనుకోండి, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీలో వాళ్ళకి డైట్ ఫ్రీ ఇస్తాం. ఆ విధంగా మాకు డైట్ ఫ్రీ డైట్ ఇవ్వడం జరుగుతుందండి మా హాస్పిటల్ పేషెంట్లకి. ఓకే మేడం. ఇవే కాకుండా మాకు చాలా సర్వీసెస్ అండి. ఒకటి ఓపీ సర్వీసెస్, నెక్స్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్, 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. నెక్స్ట్ సక్సెస్ఫుల్గా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కూడా చాలా చక్కగా 100% మా దగ్గర చేస్తున్నారు. ఆల్ మేజర్ అండ్ మైనర్ సర్జరీస్ కూడా మా దగ్గర జరుగుతుంటాయి. నెక్స్ట్ ప్రత్యేకంగా మాకు ఎస్ఎన్సీ యూనిట్ అండ్ కేఎంసీ వార్డ్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, అదొక ఫెసిలిటీ ఉంది. నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ కూడా మాకు ఇక్కడ ఉంది. సో బ్లడ్ గురించి కూడా బయటకు వెళ్ళని అవసరం లేదు, మా దగ్గర బ్లడ్ ఇస్తాం.
అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీసులు కూడా మాకు అందుతున్నాయి. ఈ జేఎస్వై జనని శిశు యోజన అండ్ జనని శిశు సంరక్ష కార్యక్రమం వీటి ద్వారా కూడా అంటే జేఎస్కేవై ద్వారా అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వాళ్ళకి రూరల్ ఉమెన్ అయితే 1000 రూపీస్, అర్బన్ ఉమెన్ అయితే 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ డెలివరీ అయ్యి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. సిజేరియన్ అనుకోండి, ఒక మీరు 5 డేస్ 6 డేస్ ఉంచుతారు, ఆ తర్వాత పంపింగ్ చేస్తారు. వాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇవ్వడం కానీ ఫుడ్ కానీ, అంటే ఇక్కడ మీరు ఇచ్చే ఫుడ్ ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, బేబీని ఎలా చూసుకోవాలి ఇలాంటి? మాకు ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉన్నారండి, యాంటీనేటల్ వార్డులో కౌన్సిలర్ ఉంటారు. ఆవిడ యాంటీనేటల్గా ఉన్నప్పుడే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి యాంటీనేటల్ కేర్ తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన కల్పిస్తుంటాం. ఈవెన్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా మా డాక్టర్స్ కూడా ఏ విధమైన యాంటీనేటల్ పీరియడ్లో మొదటి 3 నెలలు ఏ విధమైన పరీక్షలు చేయించుకోవాలి, ఏ విధంగా ఎగ్జామ్ చేయించుకోవాలి, ఏ విధమైన డైట్ తీసుకోవాలి, ఎప్పుడు ఇమ్యునైజేషన్ చేయించుకోవాలి, ఇలాంటివన్నిటి మీద మేము కూడా అవగాహన చేస్తూ ఉంటామండి. దీంతోపాటు చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే గైనికల్గా డెలివరీస్ ఇవి కాకుండా ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ మీ దగ్గరికి రావడం జరుగుతుందా? ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువ ఏది అనలైజ్, ఐ మీన్ ఏది ఐడెంటిఫై చేస్తారు మీరు ఎక్కువ ప్రాబ్లమ్గా మహిళల్లో మన ఆంధ్రాలో మీ దగ్గరికి వచ్చిన పర్పస్లో ఎటువంటి గైనికల్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు మీ దగ్గరికి? ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్ అయితే వైట్ డిశ్చార్జ్ అనే ప్రాబ్లమ్స్ వస్తుంటారండి, లేకపోతే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, అబ్నార్మల్ యుటరిన్ బ్లీడింగ్ అంటాము, బ్లీడింగ్ అయితేగా ఇది ఎక్కువ మోతాదులో అవ్వడం కానీ లేకపోతే ఇర్రెగ్యులర్గా అవ్వడం కానీ ఇటువంటివి ఎక్కువగా మాకు కామన్గా వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇవి రావడానికి రీజన్స్ ఏమంటారు యాక్చువల్లీ? అంటే ఇవి రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. వైట్ డిశ్చార్జ్ అంటే అది ఫస్ట్ ఫిజియలాజికలా లేకపోతే పెథలాజికలా అనేది చూడాలి. పెథలాజికల్ అయితే ఇన్ఫెక్షన్ వలన, ఇంప్రాపర్ హైజీన్ వలన, లేకపోతే మల్టిపుల్ పార్ట్నర్స్ వలన, ఈ రకమైన కారణాల చేత వస్తాయి. అయితే ఒకసారి ఇమ్యూనిటీ తగ్గి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది హార్మోన్ అసమానత్వం, సమతుల్యంగా హార్మోన్స్ పనిచేయకపోవడంతో ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడం లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం ఇటువంటి కారణం వస్తుంటాయి. సో వాటికి తగ్గిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా మా దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతాయండి. మెడిసిన్స్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్? మెడిసిన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని. ఇది రెక్టిఫై అవుతుంది అంటారా ప్రాబ్లమ్? ఇది ప్రాబ్లమ్ రెక్టిఫై అవుతుందండి. లెస్ దెన్ 40 ఇయర్స్ వాళ్ళకైతే మెడికల్ ట్రీట్మెంటే ఇస్తాం, మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం. ఓకే, మోర్ దెన్ 40 ఇయర్స్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అవసరము హిస్టెక్టివ్ అనుకుంటేనే వాళ్ళకి సర్జరీ చేస్తాం. ఓకే, సో ఉట్టుట్టిగా సర్జరీస్ చేయడం అనేది కూడా మా దగ్గర తక్కువ అండి. ఓకే మేడం. సరే మేడం, టోటల్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇయర్ మొత్తం మీద మీకు వచ్చినటువంటి ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక సిజేరియన్స్ వాటి లిస్ట్ అంతా మీరు చెప్పడం జరిగింది. బట్ ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నార్మల్ అంటే గైనికల్గా కాకుండా డెలివరీస్ ఇవి కాకుండా నార్మల్గా మీరు ఎంతమంది పేషెంట్స్కి ఓపీలో ట్రీట్ చేస్తుంటారు, సర్జరీస్ ఎన్ని జరిగాయి ఏంటి? నార్మల్గా ఒక 450 ఓపీ పేషెంట్లను చూస్తుంటామండి. నెక్స్ట్ అందులో ఒక 350 యాంటీనేటల్ పేషెంట్స్, ఒక 50 గైనిక్ పేషెంట్స్, రిమైనింగ్ పీడియాట్రిక్ కేసెస్. నెక్స్ట్ మేజర్ సర్జరీస్ తీసుకున్నట్టయితే ఎలెక్టివ్ లిస్ట్లో బోత్ సిజేరియన్ సెక్షన్స్ అండ్ హిస్టెరెక్టమీస్ కలిపి ఒక 8 to 10 ఉంటాయి పర్ డే. ఎమర్జెన్సీ ఒక మార్నింగ్ అండ్ నైట్ కలిపి 8 to 10 ఉంటాయండి. చూసారు కదండి, ఇక్కడ గైనికల్గా అందిస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి పేషెంట్ కూడా డబ్బుకైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూర్తి సేవతోటి వాళ్ళందరూ చాలా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి తీరు ఈ హాస్పిటల్ని ఒక నెంబర్1 స్థాయిలో నిలబెట్టే పరిస్థితి నెలకొంటుంది. సో ఇటువంటి ఇంకా సేవలు ఏవేవైతే మన విశాఖలో ఉన్నాయో అవి పూర్తిగా పేదవాడి ఆరోగ్యానికి విలువ కట్టలేనంతటువంటి సేవల్ని చేస్తున్నాయో వాటన్నిటి వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మా ఆంధ్ర వాయిస్ అతిథితో మనసులో మాట కార్యక్రమం. అంతవరకు సెలవు, మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.